హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రవ్వ దోశలు ఎలా వేయాలో చూద్దాం. దానికి కావాల్సినవి ఉప్మా నూక, మైదా, వరిపిండి, ఈ మూడు. ఈ క్వాంటిటీలు ఎలా తీసుకోవాలో చూద్దాం. ఒక కప్పు నూక తీసుకున్నాం, ఈ కప్పుతో మెజర్మెంట్ వేసుకుందాం. ఈ కప్పు మెజర్మెంట్ మంది, ఈ కప్పు ఉప్మా నూక తీసుకుందాం. ఒక కప్పు తీసుకున్నాం కదా, ఒక కప్పు అరకప్పు మైదా తీసుకుందాం. ఒక కప్పు ఇది తీసుకున్నాం కాబట్టి అరకప్పు తీసుకోవాలి. అరకప్పు తీసుకుందాం. ఇప్పుడు బియ్యం పిండి, ఇది రెండు కప్పులు తీసుకోవాలి. ఉంటే మూడు కప్పులు కూడా తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు కొంచెం కొరతలో ఉన్నాం కాబట్టి కొంచెం రెండు కప్పులతోనే సరిపెడుతున్నాను. ఇవి ఉప్పు కూడా వేసి కలుపుదాం. ఉప్పు తగినంత వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసుకుంటూ కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని నీళ్ళతో కలిపేసుకుందాం. కొంచెం గట్టిగా కలుపుకొని దీన్ని ఒక పావుగంట అరగంట పక్కన పెట్టుకుని దోశలు వేసేసుకోండి. ఉంటే పుల్ల మజ్జిగతో కూడా కలుపుకోవచ్చు. అప్పుడు కొంచెం పులుపులుగా ఉంటాయి దోశ. ఇది కొంచెం ఇదైనట్టు అప్పుడు వెంటనే వేసుకోవచ్చు. ఇలా కొంచెం సేపు ఉంచుకోకలే. కొంచెం బాగా పుల్లగా కావాల్సిన అనుకున్న వాళ్ళు పొద్దున్న నానబెట్టుకోండి. రాత్రి వేసుకుంటే రాత్రి వేసుకోవాలి. పొద్దున్న టిఫిన్ వేసుకుందాం అనుకున్న వాళ్ళు ఒక రెండు గంటల ముందు అలా వేసుకోండి. ఇలా అయిపోయింది, ఇది పక్కన పెట్టుకుందాం ఒక పావుగంట అరగంట. రవ్వ దోశలోకి ఇలా క్యారెట్టు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ తరిగి పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు రవ్వ దోశలు ఎలా వేయాలో చూద్దాం. ఇందాక పిండి గట్టిగా కలిపి పెట్టుకున్నాం కదా ఇలాగా. ఇప్పుడు దీన్ని కొంచెం నీళ్ళు పోసి పలుచుదామని చేసుకుందాం. ఇది మన దోశల పిండిలా కాకుండా పోసుకునే పిండిలా జారుగా ఉండాలి అన్నమాట. ఎంత జారుగా ఉంటే అంత బాగా వస్తాయి దోశలు. అలా నేను నీళ్ళు పోసే కానీ చూసారా, కొంచెం నీళ్ళు పడతాయి. దోశ పడుతుందా లేదో కొంచెం చూసుకుని అప్పుడు మీరు కలుపుకుంటూ ఉండాలి. మీరు దోశ వేసినప్పుడల్లా కలుపుతూ ఉండాలి పిండిని మాత్రం. అడుగు వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని కలుపుకుంటూ ఉండాలి. చూసారా, ఈ కంటి దీంట్లోకి రావాలి ఇలా. ఇలా ఈ జారుగా ఉండాలి ఇలాగా, ఓకేనా. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని దోశ వేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకున్నాం. పెనం పెట్టుకుని ఇప్పుడు దోశ వేద్దాం. కొంచెం వేడెక్కాలి కదా, వేడెక్కనిద్దాం. ఇప్పుడు పెనం బాగా వేడెక్కింది. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం, క్యారెట్ తురుము, వీటిలో శనగపలుకులు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు కానీ శనగపలుకులు కానీ ఇష్టం. జీలకర్ర అన్నీ వేసుకోవచ్చు. అప్పుడు బాగా పలుచగా పెట్టుకున్న ఇది కదా, దీన్ని ఇలా పోయాలన్నమాట. కన్నాలు కన్నాలు వస్తాయి, దాన్ని ఇలా పోసుకోవాలి. మాకు అన్ని కన్నాలు పోసుకోలేదు, అలాగే అయిపోయిన తర్వాత నూనె వేయండి. కన్నాల్లో నూనె పదేలా ఉంటే కింద కూడా వెళ్ళి నూనె బాగా అయిపోతుంది. బాగా వేగనిద్దాం, కొంచెం కాలనిద్దాం. బాగా వేగిన తర్వాత ఇంకా తిరగ
ఒకసారి హాట్ పచ్చిరొట్టెలు ఘాట్ వచ్చింది. దీన్ని ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా కాలుతుంది అది. దీన్ని దగ్గరికి తీసేసుకుందాం. ఓకేనా? మళ్ళీ ఇంకో దోశ వేసుకోవాలి. మళ్ళీ ప్రాసెస్ అలాగే. ఇంకా మీకేం కావాలన్నా అన్నీ కూడా వేసుకోవచ్చు. ఇంట్లో అన్ని వేసి మళ్ళీ దోసుకుంటాం. కలిపిగా చేస్తాం కాబట్టి అలా దోసుకొస్తే వస్తుంది. ఓకేనా? అలా పోతాం. ఇది కూడా బాగా కాలినప్పుడు దోశ. కొంతమంది తిరిగేస్తారు, కొంతమంది తిరిగారు. నేనైతే తిరిగాను. బాగానే వేగిపోతారు. ఉల్లిపాయలు కూడా వేగిపోతాయి. చాలా ఉంటుంది. మళ్ళీ ఇంకో దోశ వేసి చూస్తాను మీకు. పలుచగానే ఉంటుంది. కలుపుకుంటే కలుపుకుంటూ వేయాలి. కెమికల్ పట్టిన చెప్పాను కదా, అది కలుపుకుంటూ వేస్తే చాలా బాగుంటుంది. మీరు చేసుకున్న ఏ పచ్చడితో, నేను శనగపల్లి పచ్చడి చేశాను, కొబ్బరికాయ శనగపప్పు పచ్చడి కూడా చేసుకోవచ్చు. చేసుకుని సర్వ్ చేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.